ఏంది బిడ్డ అవి చెట్లు చూస్తున్నారా? ఒక చెట్టుకు పూతుంటుంది, ఒక చెట్టుకు కాతలెక్కితే పూతలెక్కుతుంది. చేసి 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 చేతులు మంట పెట్టుకుపోతున్నాయి బిడ్డ. ఇక అలా గుడి కొయ్యొచ్చిన బిడ్డ, నేను మంచిగా గుడి కొయ్యొచ్చిన మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు రేపు గుడికి ఎవరు పోతుండ్రు బిడ్డ? అవి ఏమంటారు, శివలాల్లో పెట్టుకునేటువంటి బిడ్డ ఎడుపోన్లు అంట. గవి పెట్టుకొని పాటలు ఇంకనే ఆలైపోతుంది అలకు. గుడి కోత ఎవరన్నా ఒక్కరు కూడా గుడిపోరు బిడ్డ. అసలు ఏం చెప్పాలి, కానీ ఏ మాట కా మాటల్లా. మా కాలంలో అయితే మంచి ఒకరికొకరు చేతి వేసుకొని ముద్ద నిమ్మలంగా గుడి కొయ్యటలం బిడ్డ, మంచిగా గుడి కొయ్యటలం. ఈ కాలంలో ఎవడు పోతాడో ఏమో. ఆయన అప్పుడప్పుడు ఎప్పుడూ ఒకసారి పండగలకు పబ్బాలకే గుళ్ళు గోపురాలు అంటారు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో దగ్గరన్న గుడి కొయ్యరావాలి బిడ్డ. దగ్గరన్న గుడి కొయ్యేస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది. ఇంకా గీరే బిడ్డ కొండమ్మ ముచ్చట చెప్పింది అనుకొని అప్పుడప్పుడు గుడికి పోయిరాండి బిడ్డ. మధ్య మధ్యలో గుడికి పోయిరాండి. గుడికి పోయేస్తే మనసు నిమ్మలంగా ఉంటుంది బిడ్డ. గుడికి పోయిరావాలి మీరు. ఏందా కొండమ్మ ముచ్చట పెడతాడు? ఇంకే పడుతున్నా బిడ్డ, అగో మన వాళ్ళతోనే ముచ్చట పెడతాడా? ఆయన ఊరే వాళ్ళు తక్కువ, నేను నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు కొండమ్మ. ఊరు వాళ్ళు అంతా పనులకు పోతారు బిడ్డ. ఆయన ముసలిదాన్ని, ఆయన నాతోనే మా ఇంటి వాళ్ళే ఉంటలేరు. ఇంకా ఇంకే పడుతున్నా ముచ్చట పెడతా బిడ్డ. ఆయన నేను ఎవరు పట్టించుకోరా? నువ్వు పట్టించుకోకపోతే ఇంత అందంగా తయారవుతావు నువ్వు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందిరా కొండమ్మ. అప్పుడైతే ఇంట్లో ఒకరు కష్టపడితే సరిపోయేది, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కష్టపడాలి. ఆయన ఇంత అందానికి రహస్యమైంది కొండమ్మ. అయ్యో నేను ఇంత అందంగా తయారు కాకపోతే 10 మందిలో నా మౌన్ పేరు పోతలేదు అవి. అందుకనే నేను ఇంత అందంగా తయారవుతావు. ఆయన నీ పెనుమిడికి పైసలు అంటే వస్తున్నాయా? కొడుకులు ఇస్తారు. అవునే, నీ కొడుకు నిన్ను నీ మీ పెనుమిటిని బాగా చూసుకుంటాడా? మరి నేను నా మనవాళ్ళని మనవరాళ్ళని సవరిస్తలేనా బిడ్డ? కదా, మీ మనవాళ్ళు మీ దగ్గర పెరిగితేనే బాగుంటుంది. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెరిగితే వాళ్ళలాగా తయారవుతారు. మీ దగ్గర పెరిగితే మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది. అవు బిడ్డ, గాంత ఆలోచించలేదు. నాకన్నా ముద్దు చెప్పినవు తీ బిడ్డ. అంతే అండ కొండమ్మ. గాంతికి గాది ముచ్చట పక్కన పెట్టు. కానీ ఏడుకోయను బిడ్డ? పోలేదు, వస్తున్నాను. వస్తున్నా ఏడు నుంచి ఇంటికి. ఓ బిడ్డ, నేను అనేది అది కాదు బిడ్డ, ఏడు నుంచి వస్తున్నామని అడుగుతున్నా. అదా చెత్త పడేసి వస్తున్నా. చెత్తకుంటే చాలా దూరంలో ఉంది కదా, అక్క పోలేక నేను పోయేసి వస్తున్నాను. అయ్యో బిడ్డ, నీకు ముచ్చట ఇరకలే? ఏం ముచ్చటే? గాడాడు విజయవాడలో అంట చెత్తతో ఇటుకలు తయారు చేస్తారంట బిడ్డ. ఇక ఇంటింటికి తిరిగి చెత్త ఏరుకుంటు చూడు. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి బిడ్డ, అవి ఏమంటారు అపార్ట్మెంట్ ఏమంటారు కదా బిడ్డ. అపార్ట్మెంట్ ఇంట్లలో ఈ ఒక్కరు పోయి చెత్త తీసుకొని వచ్చి పాడేసి దాన్ని ఏరుకొని పోయి ఇటుకలు తయారు చేస్తారంట బిడ్డ. ఇక అట్లాంటి మిషన్లు మనకు కూడా ఇంకా రేపో మాపో తీసుకొస్తారు కదా బిడ్డ. అప్పటికప్పుడు మన ఇళ్ళలో చెత్త ఉంటే ఎక్కువ ఇటుకలు తయారు చేయొచ్చు కదా బిడ్డ. అందుకనే ఇప్పటి నుంచే చెత్త వాడేయకుండా భద్రం చేసుకోమని చెప్తాను బిడ్డ. అందుకే అనేకుండమ్మా, ఆ ప్లాస్టిక్ ఇటుకలు మట్టి ఇటుకలు గట్టిగా ఉంటాయా? అయ్యో బిడ్డ, ప్లాస్టిక్ మట్టిలో వాడేస్తే 100-1000 సంవత్సరాలు కరగనికనే కావాలి కదా బిడ్డ. అసలు ఇటుకలే తయారు చేసి ఇల్లే కట్టుకుంటే ఇల్లు ఇంకెంత గట్టిగా ఉంటుంది బిడ్డ. అందుకే ఆలోచించిండ్రు కావచ్చు కేసీఆర్ సార్ కూడా మంచిగా చేసి ఆ మిషన్లు రేపటేళ్ళని పట్టుకత్తాడు మనకు. అందుకే మనం ముందు జాగ్రత్తకే ఇండ్లలో ఇంత చెత్త ముందుగానే పెట్టుకుందాము. ఆయన ఈ పొదిరే ప్లాస్టిక్ లేకుండా ఏదో వస్తుంది బిడ్డ. నూనె ప్యాకెట్ తీసుకున్న ప్లాస్టికే, ఉప్పు ప్యాకెట్ తీసుకున్న ప్లాస్టికే, ఓ పప్పు ప్యాకెట్ తీసుకున్న ప్లాస్టికే, పాల ప్యాకెట్ అయినా ప్లాస్టికే కదా బిడ్డ. దానికి ఎందుకు బిడ్డ నువ్వు చెత్త వాడేసిన బకెట్ కూడా ప్లాస్టికే. అందుకనే ఇవన్నీ పగిలిపోయినాయి, ఉరికిపోయినాయి, ములిగిపోయినాయి, ముక్కిపోయినాయి. అన్నీ మనం భద్రం చేసుకుంటే ఒకటికి 2 ఇటుకలు తయారు చేసుకోవచ్చు, గట్టిగా ఇల్లు కట్టుకోవచ్చు కదా బిడ్డ. ఇల్లు భూమిలో కాదు కదా, నువ్వు సాంబార్లో పెట్టినా కూడా కరగదు బిడ్డ. అందుకనే ముందుగా నేను తయారు చేపిస్తాము. ఇంట్లో ఇంత ఎక్కువ చెత్త పెట్టుకోమని చెప్పు అక్కకు బిడ్డ. మంచి విషయం చెప్పాకుండా పోయి అక్క చెప్పేస్తావు. సరే బిడ్డ, మంచిగా పోయి పోయిరా బిడ్డ, పోయిరా. ఇది బిడ్డ ఇలాంటి కొండమ్మ ముచ్చట్లు. ఇక రేపో మాపో కేసీఆర్ సార్ మనకు కూడా మిషన్లు తెస్తాడు ఇటుకలు తయారు చేసేటివి. మీకు కూడా అని చెప్పినా కదా బిడ్డ, ఇళ్ళలో పక్క మొత్తం చెత్త తయారు పెట్టుకోండి, ప్లాస్టిక్ చెత్త పెట్టుకోండి బిడ్డ. ఆ మిషన్లు రాగానే ఏతం ఇటుకలు తయారు చేసుకొని ఇల్లు కట్టుకుందాం ఉండి బిడ్డ. ఇక మీరు వైరా పోండి బిడ్డ, నా కోడలో చేయాలి అయింది, నేను కూడా పోయేస్తా బిడ్డ.